Tally Lukesh SAP Software Training. Hello guys, welcome to Tally Lukesh YouTube channel. So today SAP FICO లో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాను. అది ఏమిటి అంటే అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో నేను అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్ వ్యూ థియరీ మీతో డిస్కస్ చేస్తున్నాను, క్లియర్ కట్గా చాలా డెప్త్ నాలెడ్జ్తో. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఓవర్ వ్యూ ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఈ యొక్క క్లాస్లో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. సో టూ పార్ట్స్గా నేను చెప్తాను. దీంట్లో పార్ట్ వన్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఫస్ట్ టైం మన ఛానల్లో న్యూ వ్యూవర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. ఓకేనా? చూడండి చూడండి, అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ ఇది పార్ట్ వన్ అండి. వీటిని మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాము. వీటికి సంబంధించి టీ కోడ్స్ కొన్ని ఇక్కడ ఇచ్చున్నారు. రిమైనింగ్ మనం పాత్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, కాపీ డిలేట్ డిప్రిషియేషన్ ఏరియాస్, వీటిని ఇప్పుడు మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, చూడండి రిమైనింగ్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను. SAP ఈజీ యాక్సెస్ సర్వర్లోకి వచ్చాను, నేను పాత్ ద్వారా చూపిస్తాను. ఓకే, SPRO ఎంటర్, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, కాపీ ఇస్తున్నాను. సో చూడండి, ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందామండి. చూస్, ఎప్పుడైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తామో మనకి ఎంటీ స్క్రీన్ ఇలా చూపిస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ కాపీ ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేస్తే మనకి ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ టు చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ చూపిస్తుంది. సో చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఫ్రమ్, సో మనము ఇండియన్సా లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా SAP FICOలో ఇండియాకి సంబంధించి ఇతర కంట్రీకి సంబంధించి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చి ఉంటారు. మనం ఇండియాకి సంబంధించి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చూద్దాం. 1IN అంటే మన ఇండియాదని అర్థం. చూద్దాం, ఇక్కడ చూసారా 1IN శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇండియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత మన కంపెనీకి సంబంధించి ఓన్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది చేసుకునేది మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే సమ్ టైమ్స్ మధ్యలో మనం చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ నేను VI V7 ఇచ్చాను, VI V7 కంటిన్యూ ఇస్తున్నాను. కంటిన్యూ. సో డు యూ రియల్లీ వాంట్ టు ట్రాన్స్ఫర్ నెంబర్ అండ్ జస్ ఎస్. ఓకే, రిక్వెస్ట్ అడుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం ఓకే ఇద్దాం. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ 1IN కాపీ టు VI V7. ఓకే, మనం చేసింది కాపీ అయిందా లేదా అనేది ఇక్కడ కంప్లీటెడ్ యాక్టివిటీస్ లెవెల్ని చెక్ చేయొచ్చు. చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ 1IN కాపీ టు VI V7 అంటే ఇండియా చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ని మనం ఓన్గా క్రియేషన్ చేసుకున్నామా, దానికి మనకి కాపీ అయింది అనమాట. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. యా ఎంటర్ డన్. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చాలామంది క్రియేషన్ చేసుకుంటారు వాళ్ళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రీవియస్ కాపీ రెఫరెన్స్ చేసాం కదా, అదే ఇక్కడికి వచ్చి ఉంటుంది. పొజిషన్లోకి వెళ్దాం, చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, లైక్ VI V7. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో నా కంపెనీకి సంబంధించి అది ఇక్కడ చూపించేస్తుంది, VI V7 శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇండియా.
లేదు ఇది తీసేసి మనం ఓన్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ తీసేస్తాను లేదంటే మొత్తం తీసేస్తాను. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ నా కంపెనీ ఇస్తున్నాను బిఐవీవా. ఓకే సేవ్. ఓకే ఓకే నా కంపెనీ క్రియేట్ అయిందా, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ విఐ వీబర్. ఓకే బ్యాక్ వచ్చేయండి. తర్వాత కాపీయర్ డిలేట్ డిప్రిసియేషన్ ఏరియాస్, దీన్ని సెలక్షన్ చేయండి. చూడండి టూ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇలా గ్రీన్ టిక్లో పడింది. ఓకే థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్షన్లో ఉంటుంది, మనం ఇక్కడ కంటిన్యూ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే సో క్లయింట్ బిజినెస్లో కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లో కావచ్చు, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ముందుగానే ఎస్ఏపి ఎఫ్ఎస్సిలో కొన్ని డిప్రిసియేషన్ సంబంధించి ఇక్కడ ఇచ్చి ఉన్నారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఫస్ట్ వన్ చూడండి, వన్ బుక్ డిప్రిసియేషన్ రియల్ జిఎల్ వచ్చేసి వన్ అని ఇచ్చారు, మనకి ఇది ఒక్కటి చాలు, రిమైనింగ్ ఏం అవసరం లేదు. లేదు అనుకుంటే 15 డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ రెండు కూడా పెట్టుకోవచ్చు. ఇంక రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేయొచ్చు, ఇవన్నీ మనకు అన్నేస్తాయి డిలీట్, ఈ రెండు చాలు మనకి. ఓకేనా, సో వన్ బుక్ డిప్రిసియేషన్ వన్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే డన్. సో ఇక్కడ రియల్ టైం అనమాట, ఇది రియల్ టైం, ఒకసారి చూడాలంటే చూడవచ్చు ఓపెన్ చేసి. చూసారా డిప్రిసియేషన్ ఏరియా వన్ బుక్ డిప్రిసియేషన్ పోస్టింగ్ ఇన్ జిఎల్ ఏరియా పోస్టింగ్స్ ఇన్ రియల్ టైం. సో ఇక్కడ ఏంటి, మన రియల్ టైంలో ఎక్కువగా ఫస్ట్ మనం యూజ్ చేసేది బుక్ డిప్రిసియేషన్ యూజ్ చేస్తారు, ఇంకా రిమైనింగ్ కూడా అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాం. ఓకే బ్యాక్ సేవ్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా నా కంపెనీకి సంబంధించి బుక్ డిప్రిసియేషన్ ఏదైతే చేస్తున్నానో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వాటికి ఇవన్నీ లింక్ అప్ అయిందనమాట. ఓకే చూడండి. ఓకే ఓకే డేటా వాస్ సేవ్డ్ సక్సెస్ఫుల్గా, మనం ఆ త్రీ సంబంధించి డిప్రిసియేషన్ అది కంప్లీట్ చేస్తున్నాం. ఓకే బ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజేషన్. మనకు టీ కోడ్ వచ్చేసి OBCL, అలా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే మనం పాత్ ద్వారా అయినా వెళ్ళచ్చు, అవర్ ఛాయిస్. ఓకేనా, సో పాత్ ద్వారానే వెళ్దాం. ఓకే అసెట్ అకౌంటింగ్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ బ్యాక్ వచ్చేయండి. ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాలి, చూసారా అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజేషన్స్. ఓకే దీన్ని సెలెక్షన్ చేసుకోండి. యా సో ఇక్కడ చూస్తే మనకు మనలాగే చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేషన్ చేస్తున్నామో అది మనకి ఇక్కడ రావాలి, మన కంపెనీ కోడు, సో మన కంపెనీ నేమ్, సిటీ, తర్వాత ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్. ఇక్కడ కొన్ని ఎస్ఐపిలో స్టాండర్డ్స్ ఇచ్చి ఉంటారు ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు, బట్ రియల్ టైంలో వెళ్ళినప్పుడు వేరే విధంగా ఉంటాయి. ఓకేనా, పొజిషన్లోకి వెళ్దాం. కంపెనీ కోడ్ ఇస్తున్నాను, చూసారా BIV1, ఇది నా కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ సిటీ హైదరాబాద్, ఇక్కడ వచ్చేసి B0A0 ఇస్తున్నాను. ఇది కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చి ఉంటారు, దాని ప్రకారంగా వెళ్తున్నాను. మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే మనం తీసుకుంటామో అవే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా సేవ్. ఓకే డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా సక్సెస్ఫుల్గా మనకి అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజేషన్స్ సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్, మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో ఇది కూడా మనం పాత్ ద్వారానే వెళ్దాం. బ్యాక్ వచ్చేయండి.
ఓకే, ఇంటిగ్రేషన్ విత్ జనరల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ బ్యాక్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడే పైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మన కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం ఏదైతే క్రియేషన్ చేసామో దానిని అసైన్ చేయాలి. ఓకే, మనది ఎక్కడ ఉందో చూద్దాం, పొజిషన్లోకి వెళ్దాం. కంపెనీ కోడ్ ఇస్తున్నాను, VIV1, ఎంటర్. చూసారా, VIV1, VO PBT L2, ఇది నా కంపెనీ. ఇక్కడ నేను ఏదైతే క్రియేషన్ చేశానో అది ఇక్కడ ఇచ్చుకుంటాను, డ్రాప్ డౌన్ చేయొచ్చు లేదంటే ఇక్కడ టైప్ చేస్తే వచ్చేస్తున్నాను అనమాట, VIV7. లేకుంటే డ్రాప్ డౌన్ చేద్దాం. ఉందా VIV7? ఎస్, సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్. ఓకే, సో మనకి 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్, సో ఇది ఎలా మనం చేయాలి, దీనికి టీ కోడ్ ఏమి ఇవ్వలేదు, మనం పాత్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటుంది మనకి. అసెట్ క్లాస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేయండి. యా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకి అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్, కంప్యూటర్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ అసెట్స్ మనకు ఉంటాయి. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఒక అకౌంట్ డిటర్మినేషన్ ఒక నెంబర్ కానీ ఇచ్చేసి వాటిని మనం క్రియేషన్ చేసుకోవాలి, మన బిజినెస్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి అనేసి. ఓకే, ఇక్కడ మనం ఒకటి కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కదా, ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకొని మనం కూడా ఒక 5 నెంబర్స్తో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అదే మన యొక్క బిజినెస్లో ప్లాంట్ ఉందా, మెషినరీ ఉందా, బిల్డింగ్ ఉందా, ల్యాండ్ ఉందా, దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, న్యూ ఎంట్రీస్, యా ఇక నేను ఇస్తున్నాను VIV10. సో ఇవన్నీ మనం రాసుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక నేను వచ్చేసి మెషినరీ ఇస్తున్నాం, తర్వాత VIV11, ఇక్కడ వచ్చేసి లైక్ బిల్డింగ్, ఇలా మీరు ఎన్ని ఉంటే నేను చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. VIV12, నేను జస్ట్ 3 చేస్తున్నాను. ఓకేనా, ప్లాంట్. ఓకేనా, సేవ్ చేయొచ్చు. వీటిని మనం ఇక్కడ రాసుకున్నాం ఒకసారి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఇక్కడ వచ్చేసి నేను VIV7 డిప్రిషియేషన్ చేసుకున్నాను కదా. ఓకే, అకౌంట్ డిటర్మినేషన్ ఇక్కడ రాసుకుంటాను, VIV10, VIV11, VIV12, ఇలా అకౌంట్ డిటర్మినేషన్ చేసుకుంటాం. మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్ ఇక్కడ పక్కనే VO VIVN, ఎందుకంటే చాలామంది చేస్తుంటారండి, అందుకోసమే నేను ఇస్తున్నాను. సేమ్. ఓకే, ఓకేనా, సో డేటా వాస్ సేవ్, 3 క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్, నెక్స్ట్ వన్ ఏముందో చూడండి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. సో ఇది కూడా మనం ఎలా చేయాలనేది కాన్ఫిగరేషన్ చూపిస్తారు. ఓకే, చూడండి, సో ఇంతకుముందు మనం అకౌంట్ డిటర్మినేషన్
సో మన బిజినెస్లో ఎలాంటి అసెట్స్ ఉన్నాయో వాటికి మనం క్రియేషన్ చేసుకున్నాం. ఇప్పుడు స్క్రీన్ లేఅవుట్స్ కూడా సేమ్ దానికి లాగానే ఉంటుంది. చూడండి, అసెట్ క్లాస్లోనే దాని కిందనే చూడండి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్స్. యా, సో ఇక్కడ కూడా చూశారు, ఇంతకుముందు అకౌంట్ డిటర్మినేషన్ ఏవైతే ఇచ్చి ఉంటారో అక్కడ మనము 5 నెంబర్స్తో ఇచ్చుకుంటాం అకౌంట్ డిటర్మినేషన్ అనేది. ఇక్కడ మనం 4 నెంబర్స్తో స్క్రీన్ లేఅవుట్స్ ఇస్తాం. సేమ్ పదాలు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మనం ఇక్కడ కాపీ 3 ఆర్ 4 సెలెక్ట్ చేసుకొని కాపీ అని ఇవ్వచ్చు, మనం వెయిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కదా. అలాగ పొజిషన్లోకి వెళ్తే మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించదు. ఓకే, ఇక నేను సెలెక్ట్ చేస్తున్నాను. యా, సో కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్స్ తీసేసి నాకు నచ్చిన నెంబర్స్ ఇస్తాను. BI 10 ఇచ్చాను, దీనికి వచ్చేసి మెషినరీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి BI 11 ఇచ్చాను, బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ ఈ వీటి మీద ఆల్రెడీ నేమ్స్ ఉంటాయి కన్నా ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ప్లాంట్. ఓకే, అండ్ దెన్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ, సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇక్కడ స్క్రీన్ లేఅవుట్స్ ఏవైతే ఇచ్చారో వాటిని ఇక్కడ నేను రాసుకుంటాను, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, BI 10, BI 11, BI 12. ఓకే, డన్. నెక్స్ట్ డిఫైన్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్. డిఫైన్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ ఇది వచ్చేసి మనకి AS08లోకి వెళ్ళి డైరెక్ట్గా చేయొచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నాము, బ్యాక్ /n టోటల్గా బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ AS08 ఎంటర్, కంపెనీ కోడ్ ఇస్తున్నాను BI V1, తర్వాత ఇంటర్వెల్స్. సో మనము నెంబర్ రేంజెస్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఎలా ఇస్తామో దీంట్లో కూడా అదే విధంగా ఇవ్వాలి. ఓకేనా, ఎందుకంటే మనకి మనము ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు నెంబరింగ్ తీసుకోవాలి కాబట్టి. 01 ఇస్తున్నాను, 1 నుంచి 500 ఇస్తున్నాను, ఎంటర్. 01 నుంచి 500, సేవ్ చేస్తున్నాను. ఓకే, ద చేంజెస్ ఫర్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. బ్యాక్ /n బ్యాక్. సో తర్వాత చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, డిఫైన్ అసెట్ క్లాసెస్ OA OA. ఓకే, దీంట్లోకి వెళ్దాం అసెట్ క్లాసెస్కి. యా, చూడండి ఇక్కడ ఆల్రెడీ చాలామంది క్రియేషన్ చేసుకొని ఉంటారు, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఏ విధంగా ఇచ్చారనేది, అసెట్ క్లాస్, షార్ట్ టెక్స్ట్, అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్. మనం ఏవైతే క్రియేషన్ చేసామో అకౌంట్ డిటర్మినేషన్ అండ్ స్క్రీన్ లేఅవుట్స్ వాటిని ఇక్కడ ఇచ్చుకోవాలి, నెంబర్ రేంజ్ ఈ విధంగా. ఓకే, బ్యాక్ వచ్చేది. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి క్రియేషన్ చేద్దాం. అసెట్ క్లాస్ అనేది మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, వాటినైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నేను ఓన్గా క్రియేషన్ చేస్తున్నాను. లైక్ బ్యాక్ వస్తాను, ఒకటి చూద్దాం. మ్యాక్సిమం నెంబర్స్ ఇచ్చున్నారు.
ఇక్కడ వచ్చేసి చూడండి విఐ విఐ 10 వచ్చారు, విఐ 101. యా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, మెషినరీ తీసుకున్నాను. ఇక్కడ కూడా మెషినరీ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం తీసుకున్నాం, అకౌంట్ డిటర్మినేషన్ విఐ V10. ఒకవేళ డ్రాప్ డౌన్ అనేది చేయొచ్చు. చూసారా విఐ V10, ఓకే ఇది సెలెక్ట్ చేయండి. సో తర్వాత స్క్రీన్ లేఅవుట్ టూల్స్ ఇక్కడ కూడా విఐ 10 మనం చేసింటి ఏవైతే ఉంటాయో అవి వీడికి వచ్చేసి ఉంటాయండి, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా విఐ 10. యా సో తర్వాత నెంబర్ రేంజ్, ఒకవేళ ఇక్కడ చూడండి మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో అవి ఈ ప్లేస్కి వచ్చేసి ఉంటాయి, ఒకసారి మీరు గమనించవచ్చు. లేకపోతే చూస్ లైక్ వెళ్దాం, ఓకే మనం చేసింది ఇక్కడే ఉంటానండి, ఎక్కడికి వెళ్ళవు. ఓకే చూడండి తర్వాత ఇన్క్లూడ్ అసెట్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. తర్వాత మేనేజ్ హిస్టారికల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 01 మనం ఏవైతే క్రియేషన్ చేసామో నెంబర్ అని చేస్తూ అక్కడే, ఇక్కడ మీరు వెళ్తే అక్కడ మన కంపెనీ కూడా ఉంటుంది, బట్ నేను చూడట్లేదు మీరు చూడలేదు ప్రాబ్లం ఉండదు. సేమ్ విఐ 101. ఇంకోటి క్రియేషన్ చేస్తాను, డేటా వాస్ సేవ్. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఎంట్రీ ఇస్తున్నాను. ఓకే విఐ V102 ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్, మీకు నచ్చిన అసెట్ క్లాస్ నెంబర్ ఇవ్వచ్చండి, అవే ఇవ్వాలని గ్యారెంటీ ఇవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ అసైన్ నెంబర్ 2 అంతే కదా, 1 నుంచి 500 నెంబర్ వరకు కదా మనం ఇచ్చాము. సో అదే అండ్ దెన్ సేవ్ విఐ V102 డేటా వాస్ సేవ్. ఓకే ఒక దాంట్లో 4 నెంబర్ 5 నెంబర్స్ ఇచ్చాను, ఒక దాంట్లో 6 నెంబర్స్ ఇచ్చాను, యువర్ చాయిస్. ఓకేనా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. స్క్రీన్ లెఫ్ట్ సెవెన్ చేసి విఐ 1.
03. Save. అకౌంట్ డిటర్మినేషన్ ఇది ఆల్రెడీ తీసుకున్నారని చెప్తుంది. ఒకసారి చూద్దాం. సారీ, అకౌంట్ డిటర్మినేషన్ కదా, విఐ V12 కదా. ఓకే, డేటా వాజ్ సేవ్. బ్యాక్ చూసారా, విఐ కావాలంటే దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటూ చేసుకున్నాం, లైక్ డిలీట్ ఆల్టర్. ఓకే డన్. ఆల్టర్నేట్ చేయొచ్చు లేదంటే అలాగేనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి పొజిషన్ లెవెల్ చూద్దామా. మన అసెట్ క్లాసెస్ VI 101 చూసారా, మెషినరీ బిల్డింగ్ ప్లాంట్ మూడు చేసుకున్నాం అసెట్ క్లాసెస్. సో ఇది అండి మనకి ఫస్ట్ అసెట్ కాన్ఫిగరేషన్ పార్ట్1లో ఒక 7 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏమిచ్చాను, తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ 3 అసెట్స్కి ఇచ్చాను, అదేవిధంగా స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కూడా 3 అసెట్స్కి ఇచ్చాను. సో తర్వాత అసెట్ క్లాసెస్, ఓకే అసెట్ క్లాసెస్ కొత్తది కొత్తగా మనం క్రియేషన్ చేసుకున్నాం. ఓకే దానికి కూడా VI 1 103 ఇలా మనం 7 కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ కట్గా అసెట్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఫర్దర్ నెక్స్ట్ పార్ట్2లో మీతో ఇంకా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకేనా? సో మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు నీట్గా క్లియర్గా తెలుగులో చక్కగా అర్థమవుతుంది, ఎంట్రీస్ పాస్ చేసుకోవాలనిపిస్తే మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీట్ ట్యాలీ లోకేష్.